విజయనగరం జిల్లాలో ఆ సీనియర్ నేత అంచనాలు చిత్తవుతున్నాయి. అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అవుతోంది. ఒకప్పుడు కొత్త వారిని తెచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళను చేజారకుండా చూసుకోవాల్సి వస్తోంది. ఫ్యాన్ దగ్గర పడుంటే ఒక్కపోత తప్పదనే వారిని నిలువరించేందుకు కష్టపడుతున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఆయన అంచనాలు ఎందుకు చిత్తవుతున్నాయి? మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగాలతో అంతగా ఆకట్టుకోకపోయినా ఆయన వస్తున్నారంటే పార్టీ శ్రేణులు బాగానే పోగవుతాయి. ఆయన పాల్గొనే సభలో కీలక నేతలు ఉన్నా సమావేశం విజయవంతం కావటానికి మాత్రం సత్యబాబు ప్రసంగం చివరిలో ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ మధ్య విజయనగరం జిల్లాలోని బొత్స సభల్లో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల విజయనగరం జిల్లా పర్యటన పూర్తయిన తర్వాత సత్యబాబు పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కారణాలు ఏవైనా చంద్రబాబు సభలకు రాజాం మొదలుకొని బొబ్బిలి, గజపతి నగరం మీదుగా విజయనగరం వరకు నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభలు భళా అనిపించాయి. ఇక చంద్రబాబు విజయనగరం టూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. చంద్రబాబు సభలపై బస్సు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ సభలకు జనం అంతగా ఎందుకు పోటెత్తుతున్నారు, సభలకు వచ్చిన వారంతా టీడీపీ వారైనా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై ఆరా తీస్తూ బస్ తనదైన పంధాను ప్రదర్శించారు. టీడీపీ సభలకు గ్రామ వార్డుల వారీగా ఎవరెవరు వెళ్లారనే అంశంపై లెక్కలు తీయటం మొదలెట్టారు. దీనిలో భాగంగా వైసీపీ ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సభలు విజయవంతం కావటంతో ఉన్నవారు చేజారిపోకుండా జాగ్రత్తలు చేపట్టారు. అనుకున్నదే తడవుగా తొలుత బొబ్బిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు సభల్లో సత్తా లేదని నిరూపించబోయిన బొత్స ఆలోచన బోల్తా పడింది. బొబ్బిలి నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ కార్యకర్తలతో పాటు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని బాగానే తీసుకురాగలిగారు. అయితే ఆయన ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి సగం మంది, ప్రసంగం కొనసాగుతున్నప్పుడు మిగిలిన వారు చప్పా చేయకుండా ఎవరింటికి వారు చేరుకున్నారు. కూర్చోవాలి కూర్చోవాలని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఇంటి ముఖం పట్టారు. దీంతో ఖాళీ కుర్చీలకు సత్యబాబు ప్రసంగం వినిపించుకోవాల్సి వచ్చిందని స్థానికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు రాజాంలో కూడా చంద్రబాబు సభకు అనూహ్యంగా జనం తరలివచ్చారు. అంతకుముందు కిక్కిరిసిన జనం మధ్య భారీ ఊరేగింపుతో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలకటంతో రాజా నియోజకవర్గం పైన వైసీపీ దృష్టి సారించింది. చంద్రబాబు వెళ్లిన వెంటనే అక్కడి వాలంటీర్లు పార్టీ నేతలతో బస్సు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆ సభలను చూసి భయపడొద్దని కర్తవ్య బోధనలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ కూడా సభ ప్రారంభించిన కాసేపటికే సభలో జనం మాయం కావడంతో షాక్ ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే విజయనగరంలోనూ చంద్రబాబు సభ అత్యంత జనాదరణ పొందడంతో డిప్యూటీ స్పీకర్ వాలంటీర్లపై దృష్టి పెట్టారు. చంద్రబాబు సభకు నగరంలోని 50 డివిజన్లకు చెందిన వైసీపీ శ్రేణులు, తటస్థులు వెళ్లకుండా వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ కనపరిచారని టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అయితే ఆ విమర్శలు నిజమేనన్న రీతిలో చంద్రబాబు సభ తర్వాత కోలగట్ల వాలంటీర్లు కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సభలో సభ్యులు లేకపోతే సభ వెలవెలపోతుందని గ్రహించిన నేతలు సభానంతరం మాంచి మాంసాహార విందు ఉందని, ఎవరు వెళ్లొద్దని పదే పదే చెప్పుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభలు కళకళ్లాడితే వైసీపీ సభలు వెలవెలబోవటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని అధికార పార్టీ నేతలు తెగ కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.